ताम्र धर्म सिंगा की जोहार 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 ताम्र धर्म सिंगा की जोहार जोहार साधिताम धर्म सिंगा रे आशयालु साधिताम 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 धर्म सिंगा आशयालु साधिताम साधिताम जोहार कामेट धर्म सिंगा की जोहार जोहार हेड सैल्यूट टू कामेट धर्म सिंगा की हेड सैल्यूट टू कामेट धर्म सिंगा की हेड सैल्यूट हेड सैल्यूट हेड सैल्यूट टू कामेट धर्म सिंगा की हेड सैल्यूट हेड सैल्यूट ధర్మభిక్షం గారి 11వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ భరత్ ధర్మభిక్షం గారు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడిత తాడిత ప్రజల విముక్తి కొరకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు, అదే రకంగా ఇంకా ముఖ్యంగా వెనుకబడ్డ వర్గాల యువతి యువకులను ప్రోత్సహించడంలో కామ్రేడ్ ధర్మభిక్షం గారు ముందున్నారు. అతి ముఖ్యంగా ఇంకా విద్యను ప్రోత్సహించడంలో, విద్యార్థులకు హాస్టల్ నెలకొల్పడంలో ధర్మభిక్షం గారి పాత్ర చాలా గొప్పది. సూర్యాపేట జిల్లాలో కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధర్మభిక్షం గారు విద్యార్థుల పట్ల ఎనలేని ప్రేమను చూపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ ధర్మభిక్షం గారు. అలాంటి ధర్మభిక్షం గారు నీతికి నిజాయితీకి త్యాగానికి ప్రతిరూపమైనటువంటి ధర్మభిక్షం గారి యొక్క జీవితం చరిత్ర, అదే రకంగా వారి త్యాగాలు పోరాటాలు రాబోయే తరాలకు తెరవాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన ధర్మభిక్షం గారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అదే రకంగా ధర్మభిక్షం గారి యొక్క స్ఫూర్తి, ధర్మభిక్షం గారి యొక్క త్యాగాన్ని నేటి యువతరం తెలుసుకొని రానున్న రోజుల్లో కులరహిత వర్గరహిత సమాజం కొరకు ఏ త్యాగాలైతే ధర్మభిక్షం గారు చేశారో ఆ త్యాగాలను మరింత ముందుకు తీసుకుపోవడం కొరకు యావత్తు విద్యార్థి యువజన లోకమంతా కూడా ధర్మభిక్షం గారి చరిత్రను అధ్యయనం చేసి రేపు జరగబోయేటువంటి రేపు రాబోయేటువంటి ముందు తరాలకు కులరహిత వర్గరహిత సమాజం ఉండడం కొరకు, సమసమాజ వ్యవస్థ నిర్మాణం చేసుకోవడం కొరకు విద్యార్థులు యువకులు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల మనిషి, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం గారి 11వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంది. ఆనాడు ధర్మభిక్షం గారిని చూసి మాలాంటి యువకులందరూ కూడా ఈ పార్టీలో అడుగుపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ధర్మభిక్షం గారు పేదవారి సమస్యల పైన, వృత్తి సంఘాల సమస్యల పైన, బడుగు బలహీన వర్గాల సమస్యల పైన గళమెత్తి హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడు, మేధావి, స్వాతంత్ర సమరయోధుడు ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారు కన్నటువంటి కలలు ఇంకా కూడా నేటి యువతరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మభిక్షం గారి చరిత్రను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర పాలకులు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వచ్చినటువంటి ఒకసారి ప్రజాప్రతినిధి అయినటువంటి సర్పంచ్, వార్డ్ మెంబర్ నుంచి ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులు నేనేమి సంపాదించుకోవాలి, నేను ఎంత సంపాదించుకోవాలి, నా ఆస్తులు ఏంది, నా విలాసాలు ఏందని చెప్పేసి అంటుంటారు. కానీ ధర్మభిక్షం లాంటి నిస్వార్థమైనటువంటి నాయకుడు సొంత ఆస్తి లేకుండా, సొంత ఇల్లు లేకుండా ప్రజలే ఎవరైతే వారి సాధక బాధకులు ఉన్నాయో బాధలను తీరాలని చెప్పేసి కలలు కలటువంటి నాయకుడు ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారి చరిత్ర ఇవాళ పాఠ్యాంశంలో ప్రచురించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేడు వారి వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి ముక్త ఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాటి నాయకుల యొక్క చరిత్ర రాను రాను నేటి తరానికి తెలియటం లేదు, వారి యొక్క గొప్పతనం తెలియటం లేదు. వారి యొక్క చరిత్ర గొప్పతనం తెలవాలంటే నేటి పౌరులకు, నేటి విద్యార్థులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మొన్ననే శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకున్నాం ధర్మభిక్షం గారిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చెట్టును అడిగినా, గుట్టడిగినా, పుట్టడిగినా, ఎవరిని అడిగినా కానీ ధర్మభిక్షం అంటే చెప్తారు, ధర్మభిక్షం యొక్క నీతి నిజాయితీ చెప్తారు, ధర్మభిక్షం ఏదైతే ఆయన తీసుకున్నటువంటి ఆదర్శాలను ప్రజలందరూ కూడా చెప్తారు. కాబట్టి ఆ ఆదర్శాలందరం కూడా మనమైనటువంటి ప్రజా సంఘాలందరం కూడా ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆశయాలన్నీ కూడా మనం పుణికి పుచ్చుకొని ధర్మభిక్షం ఆశయ సాధన కోసం
కృషి చేయాలని చెప్పేసి మరోమారు ప్రతిజ్ఞ పూని మనం ముందుకెళ్లాలని చెప్పేసి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఉన్నటువంటి వారి యొక్క ఆశయాలను తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు థాంక్యూ హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో సిపిఐ అబ్దుల్ భవన్ ఆఫీసులో కామ్రేడ్ ధర్మకృష్ణ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మరి శత దినోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి యొక్క జీవితాన్ని ప్రపంచానికి అంకితం చేసినటువంటి ఆదానుబహుడు వారి ప్రజలతోటి మమేకమయ్యి చిన్న పెద్ద పిల్లలు అని తారతమ్యం లేకుండా కుల మత ద్వేషాలు లేకుండా అందరితో కలిసిపోయేటువంటి గుణం ఆ ఆదానుబహుడికి ఉన్నదని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే నిజంగా ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే 485 మెంబర్లు వచ్చినా కానీ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసినటువంటి ప్రజలు వారి యొక్క ఆశయానికి అర్థంగా నిలబడ్డారని చెప్పేసి అదే మనకి నిజమైన ధరనివాడి అని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి మేము డిమాండ్గా పెడతా ఉన్నాం ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రని వారి యొక్క రాజకీయ చరిత్రని పాఠ్యపుస్తకంలో తప్పనిసరిగా చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.